లో జల్నా నుండి ఒక చిన్న ఊర్లో 1995 ఒక బాబు పుట్టాడు. చాలా పేద కుటుంబం. 4th class లో బాబు చదివే సమయంలో పరిస్థితి ఏంటంటే, ఆ బాబుకి అన్నం తినిపించాలి, అతని కోసం 3 పూటలు ఆహారాన్ని ఏర్పాటు చేయాలంటే చాలా కష్టతరంగా మారింది. అప్పుడు వాళ్ళ నాన్న నిర్ణయం తీసుకున్నాడు, స్కూల్ కి వెళ్ళాడు, టీచర్ తో అంటున్నాడు, రేపటి నుంచి మా బాబు స్కూల్ కి రాడు. అతను గనక పనిచేయడం మొదలు పెడితే రేపటి నుంచి కనీసం అతని ఆహారమైనా అతను సంపాదించుకునే స్థితిలో ఉంటుంది, లేకపోతే బాబుకి అన్నం పెట్టే స్థితిలో కూడా మేము లేము. ఆ విన్నటువంటి ఉపాధ్యాయుడు టీచర్ అంటారు, లేదండి, బాబును మాత్రం చదువులోంచి తీసివేయొద్దని ప్రాధాయపడతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, ఏదే విధంగా బతికినాడి స్కూల్ నుంచి బాబుని తీయకుండా చూస్తాడు. మరి ఆ తర్వాత బాబు ఏం చేస్తాడు, ఎప్పుడైతే స్కూల్ కి సెలవు ఉంటుందో ఆ దగ్గరలో ఒక హోటల్ ఉండేది, ఆ హోటల్లోకి వెళ్ళి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసేవాడు. రోజు స్కూల్ కి వెళ్తుంటాడు, ఎప్పుడైనా సెలవు దొరికితే ఏం చేయాలి, హోటల్కి వెళ్ళి పనిచేయాలి, ఎందుకంటే డబ్బు రావాలి, లేకపోతే కడుపు నిండే పరిస్థితి లేదు. ఒక్కొక్క తరగతి పూర్తి చేసుకుంటూ వస్తాడు, 10th కంప్లీట్ చేశాడు, ఇంటర్ 1st ఇయర్ కంప్లీట్ చేశాడు, కష్టంగా చదువులు వెళ్ళ తీస్తున్నాడు. సరైన పుస్తకాలు చదువుకోవడం కోసము ఒకటి ఉంటే మరొకటి ఉండేది కాదు, చదువుకోవడం కోసం సరైన డ్రెస్ ఉండేది కాదు, పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే, గవర్నమెంట్ బిలో పవర్టీ లైన్ స్కీమ్ తరఫు నుంచి కొన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్ని తీసుకుందాం అనేసి అక్కడ లోపల ఉండే ఒక అధికారి దగ్గరికి వెళ్తారు. ఆ బాబు కూడా నాన్నతో పాటు అక్కడికి వెళ్తాడు. అధికారి అంటాడు, 10% లంచం అడుగుతాడు వచ్చిన డబ్బులు. 3000 రూపాయలు లంచం ఇస్తారు, 30 రూపాయలకి ఆలోచించాల్సిన పరిస్థితి, 3000 రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుంది. బాబుకి అర్థం కాలేదు, ఎందుకని అధికారులు ఇలా చేస్తున్నారు, ఎందుకు లంచం తీసుకుంటున్నారు, లేదు నేను కూడా మంచి అధికారిగా మారాలి, ఈ లంచం తీసుకోకుండా పరిస్థితులు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కల్పించుకున్నాడు. అధికారిగా మారాలంటే ఏం చేయాలి అని చెప్పి తన కాలేజీలో ఉన్న టీచర్ని అడిగాడు. దాంట్లో ఒక టీచర్ చెప్తారు, దీంట్లో యూపీఎస్సీ అనే సర్వీసెస్ ఉన్నాయి, అంటే ఐఏఎస్ టాప్ లెవెల్ ఉన్నాయి, కానీ చాలా కష్టతరం. ఆ బాబు అనుకుంటాడు, లేదు, కలలు కంటానికి ఖర్చు కాదు కదా, కంటే పెద్ద కలే కంటాను, కోల్పోవడానికి నా దగ్గర ఏముందని కోల్పోతే, అయితే నేను ఐఏఎస్ ఆఫీసరే అవ్వాలి అని నిర్ణయించుకుంటాడు. అక్కడ నుంచి పూణే వెళ్తాడు, అక్కడ చదువుకోవడం కాలేజీలో, అక్కడ రూమ్ తీసుకుందామని ప్రయత్నం చేస్తుంటే తను ఒక ముస్లిం కాబట్టి ఎవరు కూడా రూమ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వెతికి వెతికి అలచిపోతాడు. తర్వాత నా పేరు శుభం, నేను ఒక హిందూనని చెప్పుకుంటే కానీ అతనికి రూమ్ లభించలేదు, ఇంటి నుండి 1.5 పైసా రావడం లేదు ఖర్చుల కోసం. తన తమ్ముడు మాత్రం చదువులు మానేసి గ్యారేజ్ లో పనిచేస్తున్నాడు, కొన్ని డబ్బులు పంపించేవాడు, ఆ డబ్బులు కిరాయికే సరిపోయి. ఒక రోజు ఏదైనా బ్రెడ్ తింటే 2 రోజులు నీళ్ల మీద ఉండేవాడు. దాదాపుగా 2-3 రోజులు అన్నం తినకుండా బ్రెడ్ తింటూ బిస్కెట్లు తింటూ గడిపిన రోజులు చాలా ఉన్నాయి. రాత్రి ఎలక్ట్రిసిటీ లేకపోతే దీపం వెలిగించుకొని చదవడం మొదలు పెడితే తెల్లవాడు పోయేది, చదువుతూనే ఉండేవాడు. ఇలా డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యాడు. 1st అటెంప్ట్ లో అతి చిన్న వయసు, కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఐఏఎస్ అధికారిగా మారినటువంటి షేక్ అన్సార్ అహ్మద్. ఇది విజయమా కాదా, చిన్న విజయమా? ఈ రోజు అన్సార్ అహ్మద్ నిలబడి నా పేరు ఇదని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? తనని ఏం పరిచయం చేస్తుంది ప్రపంచానికి? తను చేసిన హార్డ్ వర్క్ కాదా, తను సాధించిన లక్ష్యాలు కావా? ఇప్పుడు అతను అంటున్నాడు, ఏ కష్టాలైతే నేను అనుభవించానో ఆ కష్టాలు సమాజంలో లేకుండా చూడాల్సిన బాధ్యత నాది, ఏ లంచమైతే నేను ఇవ్వవలసి వచ్చిందో అలాంటి లంచతనం లేకుండా నేను ప్రయత్నం చేస్తాను, ఆ లంచగొడ్డితనం నుంచి నేను సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాను. నేను హిందూనని చెప్పుకుంటేనే తప్ప నాకు రూమ్ దొరకలేదే, ఇంత భేదాభిప్రాయాలు హిందూ ముస్లింల మధ్య, వాస్తవానికి మనందరం సహోదరులమే కదా, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదం నేను చాటి చెప్తాను అని అతను కంకణం కట్టుకుని భారతదేశంలో అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా చరిత్రను సృష్టించాడు. తను ఇంత గొప్ప లక్ష్యాన్ని సాధించడం కోసము తన బ్యాక్గ్రౌండ్ ఏమైనా అడ్డుపడిందా, తన పేదరికం అడ్డుపడిందా, తినడానికి తిండి కూడా లేదు ఆ బ్యాక్గ్రౌండ్ తనకి ఏమన్నా అడ్డుపడిందా? ఒక్కసారి ఆలోచించండి, మన భవిష్యత్తులో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి అంటే మన బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి ఉండాలా? మనకు మొత్తం అండదండలు ఉంటేనే పెద్ద పనులు చేయగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. కావాల్సిందేంటి? డిటర్మినేషన్, ఒక పట్టుదల కావాలి, చెయ్యగలను అన్న ఒక నమ్మకం కావాలి, చేస్తాను అని అనుకోవాలి, ప్రతి వీటి చేయగలుగుతాడు.